Hi friends, welcome back to my channel Nasu Talks. నేను ఈ రోజు మీకు రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా స్పాంజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బయట షాప్ లో దొరికేలాగా మైదా పిండి, బేకింగ్ సోడా ఇవేవి యూజ్ చేయకుండా ఓన్లీ మిల్క్ తోనే చేస్తున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలను మరగబెట్టుకుంటున్నాను. ఈ పాలు బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. మేగడ కట్టకూడదు. ఇలా కలుపుకొని కొంచెం చల్లగా అయినంత వరకు కొంచెం ఇలా విడిచిపెట్టేయాలి. పాలని కొంచెం చల్లగా అవ్వాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వీటిలో నిమ్మకాయ వేయకూడదు. వేస్తే పన్నీర్ అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. అందుకే కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం చల్లారింది. మేగడ కట్టకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం ని ఇందులో వేసేస్తున్నాను. నేను ఒకటి తీసుకున్నాను, నిమ్మకాయ పెద్దది తీసుకున్నాను. చిన్నదైతే 2 తీసుకోండి. తీసుకొని ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ విడిచిపెట్టేయాలి ఇలానే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనకి పాలు విరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి పాలు విరిగిపోయాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చాయి కదా. ఇప్పుడు మనకు పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం కలుపుకొని చూడండి చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లో నేను ముందు ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద క్లాత్ పెట్టుకొని ఈ వాటర్ ని వేసేస్తున్నాను. మొత్తం ఇలా క్లాత్ లో వేసేయాలి. ఇందులో 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ, ఎందుకంటే మనం నిమ్మకాయ వేసుకున్నాం కదా ఆ పులుపు ఉండకూడదని ఇలా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ గా వాష్ చేయకపోతే మీకు కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది రసగుల్లా. అందుకే బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా మొత్తం వాష్ చేసుకొని ఇందులో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ చాలా న్యూట్రిషన్ వాటర్ అండి. మనం ఇది పారేయకుండా అన్నం వండేటప్పుడు వాటిలో కానీ లేకపోతే సూప్ లో కానీ వేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా కర్రీలో కూడా వేసుకోవచ్చు మీరు. అది వేస్ట్ ఏం చేయకూడదు. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం తీసేయాలి. ఇంకా మనకి పన్నీర్ రెడీ అయిపోయింది. మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేత్తో మొత్తం స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయినంత వరకు చేసుకోవాలి. సాఫ్ట్ గా రావాలి పన్నీర్ అనేది మనకి. సాఫ్ట్ గా హ్యాండ్ తో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఎంత సాఫ్ట్ గా చేసుకుంటే అంత సాఫ్ట్ గా మనకి మెత్తగా వస్తాయి రసగుల్లాలు. ఇంకా రసగుల్లాలో ప్రోటీన్స్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి.
ఇది మనం రోజు రసగుల్లా తీసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్కటి తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రోజుకి ఇలా రెండు రసగుల్లాలు తింటే ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. ఇంకా రసగుల్లాలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇంకా మనం పన్నీర్తో తయారు చేస్తాం కదా రసగుల్లా, అందులో ప్రోటీన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్త్కి చాలా చాలా అవసరమైనది. ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైతే రసగుల్లా తినడం వల్ల కాల్షియం అందుతుంది కడుపులో ఉన్న బేబీకి, ఇంకా ఐ ఇన్ఫెక్షన్ కూడా రాదు. ఇలా నేను రౌండ్గా బాల్స్లా తయారు చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు, పొడవుగా కావాలంటే ఇలా రౌండ్గా కావాలన్నా. నేను ఇలా టూ టైప్స్గా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇలా క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్స్ షుగర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ షుగర్కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినదే అండి ఈ రెసిపీ. బయట షాపుల్లో అయితే మైదా పిండి యూజ్ చేస్తారు, బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తారు, అవేవి యూజ్ చేయకుండా ఓన్లీ పాలతోనే నేను తయారు చేసుకుంటున్నాను. చాలా చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. షుగర్ మొత్తం కరిగైపోయిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇంకా షుగర్ కరగలేదు. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను నేను. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్క పన్నీర్ బాల్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం వెడల్పైన పాత్ర మాత్రం తీసుకోండి ఇవి, ఎందుకంటే ఇవి వేసిన తర్వాత కొంచెం డబుల్ సైజులో పొంగుతాయి, అందుకే కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకోండి. ఇలా అన్నిటినీ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం 30 మినిట్స్ అండి. 15 మినిట్స్కి ఒకసారి ఇలా చూసుకోవాలి మనం. చూడండి కొంచెం సైజ్ పెరిగింది కదా. మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి సైజ్ కూడా బాగా పెరిగింది కదా. ఇది మొత్తం 30 మినిట్స్ వరకు ఉంచాలి స్టవ్ మీద. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. బయట షాపుల్లో అయితే మైదా పిండి అవన్నీ యూజ్ చేసేస్తారు, మనకి మైదా పిండి అంత హెల్తీ మంచిది కాదు కదా. ఇలా ఓన్లీ పాలతోనే తయారు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీ టేస్టీ రసగుల్లా రెడీ అయిపోయింది. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని ట్యాప్ చేయండి.